నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మిస్సియస్ ఆంధ్రప్రదేశ్లోని జోన్ల వివరాలు తెలియజేయండి అని మిత్రులు అడుగుతున్నారు అంటే ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ను ఎన్ని జోన్లుగా విభజించింది ఏ ఏ జిల్లా ఏ ఏ జోన్లోకి వెళ్తుంది మా యొక్క జిల్లా ఏ జోన్లో ఉంది ఈ పూర్తి వివరాలు తెలియజేయండి అని అడుగుతున్నారు వారందరి కోరిక మేరకు ఈ ఆంధ్రప్రదేశ్లోని జోన్ల వివరాలను ఈ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా జోన్ వన్ మొదటి జోన్లో ఉన్నటువంటి జిల్లాల గురించి తెలుసుకుంటే మొదటి జోన్లో శ్రీకాకుళం విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ మూడు జిల్లాలు కలిపి మొదటి జోన్గా ఏర్పరచడం అనేది జరిగింది అంటే ఈ మొదటి జోన్లో ఉన్న జిల్లాలు మరొకసారి శ్రీకాకుళం విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ మూడు జిల్లాలు మొదటి జోన్లోకి రావడం అనేది జరుగుతుంది ఇక తర్వాత జోన్ టూ ఈ రెండవ జోన్లో ఉన్నటువంటి జిల్లాలను మనం పరిశీలించినట్లయితే ఈ రెండవ జోన్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ డిస్టిక్ ఈ మూడు జిల్లాలను కలిపి ఈరో ఈ మూడు జిల్లాలు రెండవ జోన్లోకి రావడం అనేది జరుగుతుంది మరొకసారి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లా ఈ మూడు జిల్లాలు రెండవ జోన్లోకి రావడం అనేది జరుగుతుంది ఇక తర్వాత మూడవ జోన్ యొక్క జిల్లాలను మనం పరిశీలించినట్లయితే ఈ మూడవ జోన్లో ఉన్న జిల్లాలు గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ మూడు జిల్లాలు కూడా మూడవ జోన్లోకి రావడం అనేది జరుగుతుంది మరొకసారి గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లా ఈ మూడు జిల్లాలు మూడవ జోన్లోకి రావడం అనేది జరుగుతుంది ఇక తర్వాత నాలుగవ జోన్కు సంబంధించినటువంటి జిల్లాలను మనం పరిశీలించినట్లయితే ఈ నాలుగవ జిల్లా నాలుగవ జోన్లోకి వచ్చే జిల్లాలు ఏంటి ఏంటివి అంటే ఈ నాలుగవ జోన్లోకి వచ్చే జిల్లాలు రాయలసీమ జిల్లాలు అని చెప్పవచ్చు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఈ నాలుగు జిల్లాలు కూడా నాలుగవ జోన్లోకి రావడం అనేది జరుగుతుంది మరొకసారి నాలుగవ జోన్లో ఉన్నటువంటి జిల్లాలు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఈ నాలుగు జిల్లాలు నాలుగవ జోన్లోకి రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ను నాలుగు జోన్లుగా విభజించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాలను ఈ జోన్ల వైజ్గా విభజించి మొదటి జోన్లో కొన్ని జిల్లాలు రెండవ జోన్లో కొన్ని జిల్లాలు మూడవ జోన్లో కొన్ని జిల్లాలు నాలుగవ జోన్లో నాలుగు జిల్లాలు ఈ విధంగా ఈ జోన్ల వారీగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ ఏపీఎస్సి జోన్ల వైజ్ నోటిఫికేషన్స్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా ఈ జోన్ల గురించి తెలుసుకొని ఏ జోన్లో ఏ జిల్లాలు ఉన్నాయి మరియు వారి యొక్క జిల్లా ఏ జోన్ పరిధిలోకి వచ్చింది అని తెలుసుకోవడం ముఖ్యమైన విషయమే అవుతుంది కాబట్టి ఈ ఈ వీడియోని అడిగిన మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జోన్ల వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు